నా పేరు డాక్టర్ లావణ్య బువాడ, ఈఎన్టీ కన్సల్టెంట్ అండ్ డాక్టర్ హరిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలి. ఇప్పుడైనా వినికిడి తగ్గింది అనగానే నిర్లక్ష్యం చేయకుండా ఫస్ట్ డాక్టర్ గారి దగ్గర ఈఎన్టీ డాక్టర్ గారిని మనం కన్సల్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఈఎన్టీ డాక్టర్ ఏం చేస్తారు అంటే ఓటోస్కోపిక్ ఎగ్జామినేషన్. సో అసలు అది వాట్ కైండ్ ఆఫ్ డెఫ్నెస్, అంటే కండక్టివ్ డెఫ్నెస్సా నర్వ్ డెఫ్నెస్సా అన్నది ముందు మనం తెలుసుకోవాలి. సో ఇయర్ కెనాల్ ఎగ్జామిన్ చేస్తారు. సో కెనాల్లో ఏమైనా వ్యాక్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా లేదా అన్నది చూస్తారు. సో ఒకవేళ కెనాల్ ఏమీ లేదు, కెనాల్ క్లియర్ గా ఉంది అనుకున్నప్పుడు ఇయర్ డ్రమ్ ఎలా ఉంది అన్నది చూస్తాం. ఇయర్ డ్రమ్ కూడా నార్మల్ గా ఉంది, కెనాల్ నార్మల్ గా ఉంది అన్నప్పుడు కొన్ని ట్యూనింగ్ ఫోర్క్ టెస్ట్ చేస్తాము. సో ఈ ట్యూనింగ్ ఫోర్క్ టెస్ట్ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే వెదర్ ఇట్ ఈస్ కండక్టివ్ డెఫ్నెస్ ఆర్ సెన్సో న్యూరల్ డెఫ్నెస్, అంటే నరం దెబ్బతిందా, వినికిడి నరం దెబ్బతినడం వల్ల వినికిడి తగ్గిందా లేదా ఇంకా వేరే ఏదన్నా కారణమా అన్నది మనకి తెలుస్తుంది. ఇది ఫస్ట్ కండక్టివ్ సెన్సో న్యూరల్లా అని మనకి తెలిసిన తర్వాత ఆడియోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. సో వినికిడి పరీక్ష, ఇది పీటీఏ ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అండ్ ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అనే ఒకటి ఆడియోమెట్రీ చేయిస్తాం. సో ఈ ఆడియోమెట్రీ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఎంత సివియారిటీలో ఉంది ఈ డెఫ్నెస్ అన్నది. ఒకవేళ సెన్సో న్యూరల్ డెఫ్నెస్ అయితే అది ఎంత సివియారిటీలో ఉంది, లైక్ మైల్డా మోడరేటా సివియరా అన్నది చూసుకుంటాం. సెన్సో న్యూరల్ డెఫ్నెస్ అయ్యి సడన్ డెఫ్నెస్ అయితే కనుక దీన్ని మనం ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత మంచిది. ఎందుకంటే దీనికి మనం ట్రీట్మెంట్ అన్నది స్టార్ట్ అయినా, ఈ డెఫ్నెస్ స్టార్ట్ అయినా 1 వీక్ లోపు మొదలు పెట్టుకుంటే రిజల్ట్స్ అన్నవి చాలా బాగుంటాయి. ఎప్పుడైతే 3 నుంచి 4 వారాలు దాటిన తర్వాత ఈ సమస్యను గుర్తించినట్లయితే దీనికి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మనకి రీకవరీ అన్నది 100% ఉండకపోవచ్చు. సో గోల్డెన్ పీరియడ్ అంటే ఫస్ట్ 2 to 3 డేస్, మొదటి 3 రోజుల్లో కనుక మనం దీన్ని గుర్తించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే రీకవరీ అవ్వడానికి, హియరింగ్ అన్నది రీకవర్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఏమిస్తాము అంటే ఇంట్రాటింపానిక్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాం. డెక్సామిథాజోన్ అనే స్టీరాయిడ్ ఇంజెక్షన్ని మనం చెవి లోపల డైరెక్ట్గా మిడిల్ ఇయర్ లోపలికి ఇస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ స్టీరాయిడ్ అన్నది ఎక్కువ కాన్సన్ట్రేషన్లో డైరెక్ట్గా మిడిల్ ఇయర్ నుంచి ఇన్నర్ ఇయర్ వరకు అబ్జార్బ్ అయ్యి కాక్లియాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేసి మనకి వినికిడి అన్నది తిరిగి రావడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఒక్కొక్కసారి వేరే కాంట్రాఇండికేషన్స్, అంటే స్టిరాయిడ్ ఇవ్వడానికి వేరే కాంట్రాఇండికేషన్స్ ఏమీ లేవు అనుకున్నప్పుడు ఓరల్ స్టిరాయిడ్స్ కూడా ఇస్తాము. సో ఈ ఇంట్రాటింపానిక్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అన్నది మనకి 3 నుంచి 4 డోసుల వరకు కూడా ఇస్తాం. 3-4 డోసులు, రోజుకి 1 డోసు చొప్పున వరుసగా 3 రోజులు ఈ ఇంజెక్షన్స్ ఇచ్చి 3 డోసుల తర్వాత మనం మళ్ళీ ఈ ఆడియోమెట్రీ అన్నది చేయించి చూస్తాం. సో అప్పుడు ఇంప్రూవ్మెంట్ని బట్టి మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఇంజెక్షన్స్ కంటిన్యూ చేయాలా, ఓరల్ టాబ్లెట్స్ తీసుకోవాలా అన్నది మనకి తెలుస్తుంది. సో మెయిన్ ఈ సడన్ డెఫ్నెస్కి మనం ట్రీట్మెంట్ ఎంత ఎర్లీగా తీసుకుంటే రిజల్ట్స్ అంత బాగుంటాయి. ఈ ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్ అన్నది ఓపీ ప్రొసీజర్, అంటే మనం సింపుల్గా ఓపీలో చేస్తాము. లోకల్ ఎనస్థీషియా అంటే జస్ట్ మనం ఇయర్ కెనాల్లో లోకల్ ఎనస్థెటిక్ స్ప్రే చేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక ఫైన్ నీడిల్ లాంగ్ నీడిల్ తోటి ఇయర్ డ్రమ్లోకి అండర్ మైక్రోస్కోపిక్ గైడెన్స్ మనం ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఈ ఇంజెక్షన్ మనం 3 నుంచి 4 డోసుల వరకు తీసుకొని మళ్ళీ ఈ ఆడియోమెట్రీ రిపీట్ చేయించి చూసి దాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ని బట్టి వెదర్ ఓరల్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాము. సో ఏదైనా కానీ మోస్ట్లీ మనకి 90% ఆఫ్ ద కేసెస్లో స్పాంటేనియస్ రీకవరీ అనేది 3 వారాల్లోపు జరగచ్చు. 3 వారాలు దాటిన తర్వాత మాత్రం ఇంకా రీకవరీ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ సమస్యను మనం కనుక తొందరగా గుర్తించకపోయినట్లయితే, నెల తర్వాత 3 నుంచి 4 వారాల తర్వాత దీన్ని గుర్తించినట్లయితే, అప్పుడు దీనికి మనం రీహాబిలిటేషన్ ఏం చేయగలము అంటే ఇంకా హియరింగ్ ఎయిడ్ అన్నది ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే సివియారిటీ ఆఫ్ డెఫ్నెస్ని బట్టి, ఒకవేళ 40 డెసిబెల్ లాస్ కన్నా ఎక్కువ ఉంది, 40 to 70 డెసిబెల్స్ లాస్ ఉంది అంటే మాత్రం వీ రికమెండ్ హియరింగ్ ఎయిడ్స్. ఎప్పుడైతే 4 వారాలు దాటిందో అప్పుడు మనకి ఇంజెక్షన్స్ వల్ల కూడా మనం దీన్ని వెనక్కి తీసుకురాలేము. సో అలాంటి వాళ్ళలో వినికిడి లోపానికి మనం హియరింగ్ ఎయిడ్ మాత్రమే సజెస్ట్ చేయగలుగుతాం. ఈ వినికిడి లోపం అన్నది సడన్ గా వచ్చే డెఫినెస్ అనేది ఒక్కొక్కసారి ఒక చెవికి రావచ్చు, ఒక్కొక్కసారి 2 చెవులకి కూడా రావచ్చు. సో దీన్ని మనం వీలైనంత త్వరగా గుర్తుపట్టి డాక్టర్ గారిని సంప్రదిస్తే దాన్ని మనం మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగే ఛాన్స్ అన్నది ఉంటుంది.